లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ప్రచారాలతో అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పరస్పర విమర్శలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. సిట్టింగ్ ఎంపీలు తాము ఐదేళ్లలో చేసిన అభివృద్దే గెలిపిస్తుందనే ధీమాలో ఉన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు చేసిందేమీ లేదని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు. పదహారు మంది టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా తెస్తామన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఎంపీ వినోద్ కుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. వచ్చే నెల నుంచి పెంచిన పెన్షన్లు అందిస్తామని చెప్పారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వినోద్ కుమార్ కు లక్ష మెజారిటీ ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. వినోద్ కుమార్ గారు నాకంటే పెద్దవాడు, నాకంటే పెద్ద పదవిలో ఉండబోతున్నాడు ఢిల్లీలో. అట్లాంటి వినోద్ అన్న ఢిల్లీలో ఉంటే రేపటి రోజున మన ప్రాంతానికి చాలా లాభం జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి లక్షకు తక్కువ కాకుండా మెజారిటీ ఒక్క సిరిసిల్ల నియోజకవర్గం నుంచి రావాలి, ముస్తాబాద్ నుంచి ఇంకా బాగా రావాలి. తంగళ్ళపల్లెళ్ళు ముస్తాబాద్ వాళ్ళు గంభీరావుపేటల కంటే లారెడ్డిపేటల కంటే మీరు కొద్దిగా తక్కువ ఆశీర్వాదం ఇచ్చింది. ఈసారి అట్లా కాకుండా ముస్తాబాద్ మండలంలో కూడా పెద్ద మెజారిటీ ఇచ్చి వినోద్ కుమార్ గారికి కేసీఆర్ గారికి మీ దీవెన ఇచ్చి గెలిపించి పార్లమెంట్ కు పంపించండి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు నిజామాబాద్ ఎంపీ కవిత. జగిత్యాల జిల్లా పొలాసలో రోడ్ షోలో పాల్గొన్నారు కవిత. ఐదేళ్లలో కేంద్ర నిధులతో జగిత్యాల అభివృద్ధికి కృషి చేశామని, మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు కవిత. పింఛన్ల విషయమైనా కావచ్చు, బీడీల విషయమైనా కావచ్చు, నీళ్ల విషయమైనా కావచ్చు, ఏదైనా సరే మరి శాసనసభ్యులతో పాటుగా మీ ప్రతినిధిగా మీకోసం ఉంటూ గత 5 సంవత్సరాల్లో పనిచేసే ప్రయత్నం చేసిన ఈ మే 1వ తారీఖు నుండి అందరికీ కూడా 1000 రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ 2000 రూపాయలు వస్తాయని సంతోషంగా నేను మనవి చేస్తా ఉన్నాను. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీకి ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారన్నారు హరీష్ రావు. కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, లోక్సభ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి టీఆర్ఎస్ కు భారీ మెజారిటీ అందించాలని కోరారు. నా ఊపిరున్నంత కాలం మీ సేవ చేస్తూనే ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కష్టాల్లో సుఖాల్లో పండుగల్లో పేదలతో కలిసి ఉండే పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఓట్లు ఉన్నాయంటే గడబడతారు, ఓట్లు అయిపోతే అవతల పెట్టే మళ్ళీ 5 ఏళ్ళ దాకా గడబడరు. బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళు ఎట్లుంటారో ముఖమే తెలియదు, వాళ్ళు ఓట్లప్పుడే డైవులు కొడతారు. అంతే ఎన్నికల్లో కూడా మన కొత్త ప్రభాకర్ రెడ్డి దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించి నంబర్ 1 స్థానంలో ఉంచుకుందాం. టీఆర్ఎస్ గారి ఆశీస్సులతో మరి హరీష్ అన్న గారి దీవెనలతో మరి ఈ రోజు నాకు 2వసారి అవకాశం వచ్చింది. మరి మీరందరూ కూడా మరి నాకు నా మీద మీ అందరి ఆశీస్సులు కూడా మరి ఉండాలని చెప్పి కోరుకుంటూ. యాదగిరిగుట్టలో వైకుంఠ ద్వారం దగ్గర కొబ్బరికాయ కొట్టి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు భువనగిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్. యాదగిరిగుట్ట, రాజాపేట మండలాల్లో ఎమ్మెల్యే గొంగిడి సునీత, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డితో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో 8000 కోట్ల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్న బూరా ఎంపీగా మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు. మహిళలతో కలిసి లంబాడి నృత్యం చేశారు బూరా నర్సయ్య గౌడ్. టీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయన్నారు జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్. నియోజకవర్గ పరిధిలో జోరుగా ప్రచారం చేస్తున్న ఆయన తన టర్మ్ లో ఎన్నో కేంద్ర నిధులు తెచ్చానని తెలిపారు. ఈసారి 3 లక్షలకు పైగా మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీబీ పాటిల్. జనరల్లీ పొలిటికల్ సిస్టమ్లో ఏముంటుంది అంటే ఒక మేనిఫెస్టో పెట్టుకుంటారు, ఎలక్షన్ అయిన తర్వాత మేనిఫెస్టో సగం పని చేస్తే సగం పని చేయాలి. కానీ మేము తప్పకుండా మేనిఫెస్టో మొత్తం పని చేసిన తర్వాత మేనిఫెస్టో లేకున్నా పని కూడా చేయ ప్రయత్నం చేసినాం. హైకోర్టు కానీ ఎయిమ్స్ కానీ అయిపోయి ఇంకా వేరే వేరే బయారం స్టీల్ ప్లాంట్ కానీ వేరే పెండింగ్ ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్ట్కు మాకు జాతీయ హోదా కావాలని మా ప్రయత్నం ఉంది. డెఫినెట్ ఇంతకుముందు 11 MPs ఉంటే ఇప్పుడు 69 తర్వాత ఇంకా మాకు స్ట్రెంగ్ పెరుగుతుంది. 3 లాక్స్ ప్లస్ మెజారిటీ. మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత బయ్యారం, గార్లం మండలాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. బయ్యారంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కవిత. ప్రచారంలో ఆమెకు బయ్యారం టీఆర్ఎస్ కార్యకర్తలు స్వాగతం పలికారు.